మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు మరింత ఆలస్యం కాబోతున్నాయా? సర్పంచ్ల ఎన్నికల్లో రిజర్వేషన్లు మారబోతున్నాయా? పాత రిజర్వేషన్లు కొనసాగించడం కష్టమేనా? అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఏంటా సంకేతాలు? ఎప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి? ఇప్పుడు తెలుసుకుందాం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే స్థానిక సమరంపై కాంగ్రెస్లో కొత్త చర్చ మొదలైంది. అందులో భాగంగా బీసీల లెక్క తేలిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు జరపాలని పలువురు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్కు తక్కువ సమయం ఉండడం, అప్పట్లోగా బీసీల కులగణన పూర్తవుతుందా లేదా అన్న సందిగ్ధతలో కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతోంది. బీసీల కులగణన త్వరగా తేల్చే అంశం కాదు. 52% మించి రాష్ట్రంలో బీసీ జనాభా ఉంది. దీంతో బీసీల లెక్క తేలడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగని పంచాయతీ ఎన్నికలు నిర్వహిద్దామంటే బీసీలు అంగీకరించే పరిస్థితి లేదు. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే ఒక బాధ, నిర్వహించకపోతే మరో బాధ అన్నట్లు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మారింది. దీంతో పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లు మారింది. అయితే ఈ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అధిగమిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. గత ప్రభుత్వం మాదిరిగా బీసీల ఒత్తిళ్లకు తలొగ్గకుండా సకాలంలో కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికల్ని నిర్వహిస్తుందా లేక బీసీ కులగణన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుందా లేదా అన్నది త్వరలోనే తేలనుంది. అయితే పంచాయతీ ఎన్నికల్ని ఆలస్యం చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పంచాయతీ ఎన్నికల్ని విధిగా నిర్వహించాలి. టెక్నికల్ లేక రాజకీయపరమైన కారణాలతో పంచాయతీ ఎన్నికల్ని వాయిదా వేస్తే కేంద్రం నుంచి పంచాయతీలకు రావాల్సిన నిధులు నిలిచిపోతాయి. అప్పుడు పంచాయతీల అభివృద్ధి కుంటుపడుతుంది. దీనివల్ల ప్రభుత్వం అపకీర్తిని మూటకట్టుకోవాల్సి వస్తోంది. అయితే సకాలంలో ఎన్నికలు నిర్వహిద్దామంటే బీసీల రిజర్వేషన్ అంశం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతోంది. ఇప్పటికే సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామ పంచాయతీల పాలన కొనసాగుతోంది. అయితే ఎక్కువ కాలం ప్రత్యేక అధికారుల పాలనలో ఉంచకుండా సకాలంలో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందుకనుగుణంగా కులగణన చేసేందుకు అసెంబ్లీ తీర్మానం చేసింది. కానీ లోక్సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ కులగణన ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో బీసీల జనాభా లెక్క తేల్చేందుకు మరింత సమయం పడుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కులగణన జరిగేంత వరకు పంచాయతీ ఎన్నికల్ని ఆపొద్దని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలిసింది. సుమారు 3 నుంచి 4 నెలల పాటు ఈ గణన జరిగితే అప్పటి వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే గతంలో ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే పంచాయతీ ఎన్నికల్ని నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఉండేవి. అయితే రిజర్వేషన్లు 50% మించకూడదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దీంతో బీసీల రిజర్వేషన్లను 34% నుంచి 23% కుదిస్తూ గత ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. దీన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా వచ్చే పంచాయతీ ఎన్నికల్లోపు బీసీ రిజర్వేషన్ల లెక్క తేల్చాలని సూచించింది. దానికనుగుణంగా బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అదే సమయంలో బీసీ కులగణన పూర్తి చేసిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు సరైన ప్రాతినిధ్యం కల్పించలేదని, అందుకే పాత పద్ధతుల్లోనే రిజర్వేషన్లు అమలు చేస్తే పంచాయతీ ఎన్నికల్లో కూడా బీసీలకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. అందుకే 5 ఏళ్లకొకసారి వచ్చే పంచాయతీ ఎన్నికల్ని కొంతకాలం వాయిదా వేసి బీసీ జనాభా లెక్కలు తేల్చిన తర్వాత జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం 42% రిజర్వేషన్లు పంచాయతీలో బీసీలకు ఇవ్వాల్సిందేనని వారు పట్టుబడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్లు మారతాయనే చెప్పవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూద్దాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారు. రిజర్వేషన్ల మార్పుపై మీ అభిప్రాయమేంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.